వ్యామి దేవుని స్వరము నామంలో మీ అందరికీ వందనములు వారిని మీకు సమర్పించిన వారు కీర్తిశేషులు దుర్గం గారి కుమారులు దుర్గం ప్రసన్న కుమార్ వైఫ్ ఆఫ్ హేమ దుర్గం ఆనంద్ వైఫ్ ఆఫ్ హరిత దుర్గం బుజ్జిబాబు వైఫ్ ఆఫ్ దుర్గం చంద్ర వైఫ్ ఆఫ్ కృష్ణవేణి మనవలు మనవరాళ్ళు గిరిపురం విజయవాడ శ్రీమతి దుర్గం గారు దేవుని సంఘములో సుమారు యాభై సంవత్సరాలు ఆదర్శవంతమైన భక్తి జీవితము కలిగి విశ్వాసిగా ప్రభునందు నడిచి ఇది ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై రెండు ప్రభునందు నిద్రించినారు కావున విడవబడిన వారి కుటుంబము కుమారులు మనవళ్ళు మనవరాళ్ళు కోడళ్ళ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించాలని ప్రభు నావును బట్టి మీకు మనవి చేస్తున్నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక ఈ దినమన మన అంశము కోస్తు దినము అనే అంశాన్ని గురించి అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఒకటి నుండి చదువుకుందాం ఓ తియోపిలా ఏసు తాను ఏర్పరచుకున్న అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని ఆయన శ్రమపడిన తరువాత నలవది దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకునేను ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించను మీరు ఇరుషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లలో ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిరను పెంతి కోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండని ఇల్లంతయు నిండెను మరియు జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మవారికి వారికి శక్తిని గురించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అపస్తుల కార్యములు గ్రంథకర్త ఎవరు అని మనం చూసినప్పుడు లూకా అని మనకు తెలియబడుతుంది మరి గ్రంథకాలము కీర్ క్రీస్తు శకము యాభై ఏడు నుండి అరవై మూడు అని చెప్పి చెప్పబడుతుంది ఈ లూకా మొదటి గ్రంథాన్ని రచించాను అని చెప్తున్నాడు ఆ మొదటి గ్రంథము లూకా సువార్త ఆయన రచించినటువంటి రెండవ గ్రంథము అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అని పిలవడం కంటే ఒక చరిత్రకారుడు నాడు పరిశుద్ధాత్మని కార్యములు లేదా ఏసు చేసిన కార్యములు అని కూడా పిలవడం మంచిదే అని చెప్పి ఒక చరిత్రకారుడు వివరించాడు ఈ లూకా రచన ఎలా ఉంటుందంటే ఓ థియోఫిలా అని మరి అనియు మరియు ఓ ఘనత వహించిన తేయోపిలా అని ఇతడు సంబోధిస్తూ ఉన్నాడు కనుక ముందుగా మనము ఈ ఘనత వహించిన థోఫిలా అంటే ఎవరు థియో అనే మాటకు గ్రీకులో దేవుడు అని అర్థం ఇస్తున్నది అనగా స్నేహితుడు అని అర్థము ఈ థియోఫిల మరి రోమా పట్టణస్థుడని ఈ లూకా కూడా రోమా పట్టణస్థుడే అని ఇతడు చాలా ధనవంతుడని ఇతడు చాలా గొప్పవాడని చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి అంత మాత్రమే కాక లూకా వైద్యుడు అవడానికి కూడా ఈ తేయోపిల మరి కొంత ఆర్థికంగా దినాల్లో సహాయం చేసినట్లుగా మనకు తెలుపబడుతుంది ఈ లూకా గ్రీకు దేశానికి చెందినవాడు లేక అన్యజాతికి చెందినవాడు అయితే అన్యజాతికి చెందినవాడు క్రైస్తవ్యము ముందుగా అతను మతాన్ని స్వీకరించాల్సి ఉంది ఈ లోక ప్రాసిలైట్ అనగా మత మార్పిడి ఎవడైనా ఒక వ్యక్తి రోమిడే కానీ గ్రీకు దేశస్థుడే కానీ మతములో చేరాలంటే వాని ప్రాసిలైట్ అన్నారు అనగా ఎలాగూ వారిని ఆ మతంలో చేర్చుకునేవారు అంటే అతనికి సున్నతి చేయించి అనంతరము వారిని తమ మతంలో చేర్చుకునేవారు ఆ విధంగా లూక ముందుగా యూదా మతాన్ని స్వీకరించి ఆ తదనంతరము క్రైస్తవునిగా కన్వర్ట్ అయ్యాడని మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ లూక ఎవరెవరితో సంచరించాడు అని మనం చూస్తే మరి అపోస్తులైన పౌలుతోనూ అలాగే పేతురితోనూ ఇతను ఎక్కువగా సంచరించాడని మనం చూస్తున్నాం అది మాత్రమే కాక లూకాసు వార్తలో ఈ అపోస్తుల కార్యంలో ముప్పై మూడు దేశాలు అలాగే యాభై నాలుగు పట్టణాలు అలాగే తొంభై ఏడుగురు వ్యక్తులు మనకు కనబడతారు అయితే ఈ లూకా పౌలు ఎక్కడికి ప్రయాణం చేసినా పౌలుతో పాటు లేక పేతులతో పాటు అపోస్తులతో పాటు ప్రయాణం చేశాడని అలాగే ఇతడు చాలామంది ఈ గ్రంథాన్ని రచించడానికి ఇంతమంది వ్యక్తుల్ని ఇతడు కలుసుకున్నాడని అలాగే ఇన్ని పట్టణాలు కూడా అతను దర్శించాడని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి ఈ థేయోపిలా ఇంకొక పేరున్నది అదేమిటంటే మరి పౌలు గారు రోమా పట్టణంలో అతను అతనికి శిక్ష విధించబడినప్పుడు ముందుగా రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆ తదనంతరము మరలా అతను మరి ఫేస్తు ఫెనిక్స్ అగ్రిప్ప ద్వారా ఇతడు మరలా ట్రైలుకు గురైనప్పుడు అతని తరపున వాదించడానికి ఒక వకీలు కావాలి ఎవరు ఆ వకీల్ అంటే ఈ తేయోఫిలా అని చరిత్రకారులు చెప్తున్నారు కనుక ఈ తేయోఫిలాకు చాలా ప్రాముఖ్యత ఉన్నది అందుచేతనే లూకా ఈ గ్రంథాలని అనగా ఈ లూకా సువార్తను ఈ అపోస్తుల కార్యముల గ్రంథాలని ఆయనకు అంకితం చేశాడని మనం చూస్తున్నాం ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనము ప్రారంభించేటప్పుడు ఇక్కడ లోకా రాశాడు ఓ థియోపిల యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథాన్ని రచించాను కనుక లూకా మరి ఈ సువార్తలు ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్కరికి శ్రోతలకు వ్రాశారని మనం చూస్తున్నాం మత్త ఏమో శ్రోతలైన యూదులకు వ్రాస్తే మార్క్ ఏమో శ్రోతలైన రోమీలకు అలాగే లూకా ఏమో గ్రీకులకు అన్యులకు ఈ గ్రంథాన్ని శ్రోతలకు రచించాడని మనం చూస్తాం అలాగే యోగాను తన సువార్తను విశ్వమానవాళికి మరి శ్రోతలకు వ్రాసాడని మనము చూస్తాం ఇప్పుడు ఆ మొదటి గ్రంథంలో మరి యేసు చేసిన బోధలు ఆయన ఎలా జీవించాడు ఏ అద్భుతాలు చేశాడు ఎక్కడెక్కడ బోధించాడు ఎక్కడెక్కడ సంచరించాడు అనే విషయాలన్నీ కూలంకషంగా వివరించాను అంటున్నాడు అయితే ఆయన శ్రమపడిన తర్వాత నలభై దినముల వరకు కగపడుచు అయితే ఇక్కడ ఆయన పునరుత్డైన తర్వాత అని వాడడం లేదు ఏసు సువార్త యొక్క నిర్వచనం ఏమిటంటే మొదటి కొరింతి పదిహేను మూడులో అపస్తులైన అంటాడు లేఖనముల ప్రకారము ఏసు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ దినమున లేపబడ్డాడు అని అక్కడ పౌలు వర్ణిస్తూ ఉన్నాడు కనుక సువార్తకున్న నిర్వచనం ఏమిటంటే లేఖనముల ప్రకారము ఏసు మరణించాడు లేక శ్రమ పొందాడు అని కూడా పౌలు అక్కడ వర్ణించాడు అయితే శ్రమ పొందడం అంటే శిలువ మరణాన్ని సహించడము శిలువ వేయబడి ఆయన అనేక శ్రమలు పొందాడు దాన్ని ఇక్కడ లోక పునరుత్నము అనకుండా శ్రమ పొందాడు అని చెప్తున్నాడు ఆయన శ్రమ పడిన తరువాత నలభై దినముల వరకు వారికి అగపడచ్చు కనుక నలభై దినాలు వారికి దర్శనమిచ్చాడని ప్రత్యక్షమయ్యాడని మనము చూడవచ్చును సువార్తలో మరి ఎవరెవరికి దర్శనమిచ్చాడు ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడంటే తోమాకు ప్రత్యక్షమయ్యాడు ముందుగా తోటలో మగ్ధలేని మరియకు ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత ఎమ్మాయి గ్రామంలో ఇద్దరు నడిచి వెళుతున్నప్పుడు వారికి ప్రత్యక్షమయ్యాడు అలాగే వారందరూ ఒక గదిలో కూర్చొని మరి భోజనం చేస్తున్నప్పుడు వారికి ప్రత్యక్షమయ్యాడు అలాగే పేతురు మరల చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మరి పేతురు కుడి ప్రక్కన వలవేమో అని చెప్పి సముద్రంలో ఆయనకు ప్రత్యక్షమయ్యాడు పౌలు కూడా ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడని చెప్తున్నాడు మరి ఐదు వందల సహోదరులకు ఒక్కసారి దర్శనమిచ్చాడు అని చెప్తున్నారు కనుక ఇలాగూ నలభై దినముల వరకు ఆయన తన తాను సజీవుడనని అనేక రుజువులు ప్రమాణాలు వారికి చూపించాడని ఇక్కడ లోకా రాస్తున్నాడు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను వారికి చూపించి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు అనేక ప్రమాణాలు ప్రమాణములంటే అంటే రుజువులు అనేక రుజువులను వారికి చూపించాడు ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుసలేమునకు ఎరుసలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినంలో కూడా ఇదే చెప్పాడు మీరు ఎరుసలేము నుండి తిరిగి వెళ్ళక తండ్రి వాగ్దానము చేసినది మీరు వరకు ఇరుషులేములు కనిపెట్టి ప్రార్థన చేయండి అని అక్కడ వారికి ఆజ్ఞాపించాడు ఇక్కడ కూడా మరొకసారి వాళ్ళకి నూక మరి గుర్తు చేస్తూ ఉన్నాడు తండ్రి వలన వినినా నా వలన వినినా తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోగాను నీళ్లలో ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిరను మరి శిష్యులు ఏ బాప్తీసం తీసుకున్నారు అంటే యేసు వారికి బాప్తీసం ఇవ్వలేదు యోహానే ఇచ్చినట్లుగా మరి బైబుల్ గ్రంథం చెప్తుంది కనుక యోహాను చేత వారు నీళ్లలో బాప్తీసం పొందారు కానీ ఏసు క్రీస్తు వారికి బాప్తీసం ఇవ్వలేదు కనుక ఏసు చెప్తున్నాడు వాళ్ళతో యోహాను నీళ్లతో మీకు బాప్తీసం ఇచ్చాడు మరి కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్ తీసు పొందుతారు ఈ అపోస్తుల కార్యానికి కార్యముల గ్రంథానికి మూల వాక్యం ఏదంటే అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచ్చినామన్నమాట ఐరను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని దరు గనక మీరు ఎరుసలేములోను యోదయ సమరయ దేశముల ఎన్నంతటనో బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను ఇప్పుడు ఈ అపోస్తులు చేయవలసిందేంటి యేసు పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆ తర్వాత వీరు ఏంటి ద గ్రేట్ కమిషన్ అది మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది ఇరవై వచ్చినాల్లో ముందుగా చెప్పాడు భూమి మీదను ఆకాశం మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జల్లను నా శిష్యులుగా చేయండి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిని గై కొనవల్లని వారికి బోధించుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తీస్ మెచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతనో వాటన్నిటిని గై కొనవల్లని వారికి బోధించుడి అలాగే మార్కు సువార్త పదహార అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాల్లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని ప్రతివానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పాడు కనుక ఇవి శిష్యులకు ఇవ్వబడినటువంటి ప్రధాన ఆజ్ఞలు అలాగే ఇక్కడ కూడా మూడు ఆజ్ఞ ఇస్తున్నాడు అదేమిటంటే ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుసలేములోను యూదయ సమరయ దేశ్యములైనంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పారు ఇక్కడ పరిశుద్ధాత్మ అని వ్రాయబడింది అయితే ఇంగ్లీష్లో వెన్ ఈ కమ్స్ అని ఉంది అనగా ఆయన వచ్చినప్పుడు కనుక ఆయన మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు మీరు శక్తి పొందిన తర్వాత మీరు ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలి అంటే మొట్టమొదటిగా మీరు ఎరుసలేములో సాక్ష్యం ఇవ్వాలి ఇరుషలేము అంటే వారి జన్మస్థలము వారి కేంద్రస్థలము అలాగే వారి యొక్క మరి నేటివ్ ప్లేస్ అనొచ్చు ఇంటి వారి దగ్గర ఇరుసలేములో అలాగే ఆ తర్వాత యూదయ ఆ తర్వాత సమరయ్య దేశములనో భూధిగంతముల వరకునో నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పాను మనము బైబులు పటాన్ని చూస్తే మ్యాప్ని ఎరుసలేమో కింద ఉంటుంది ఆ తర్వాత యోదయ ఉంటుంది ఆ తర్వాత సమరయ ఉంటుంది కనుక తర్వాత గలళయ్య ఉంటుంది యేసుక్రీస్తు శిష్యులందరూ గలలయ ప్రాంతానికి చెందినవారు అక్కడి నుండే వచ్చారు కానీ వీళ్ళు మధ్యలో ఈ సమరయ్య మీదుగా వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు ఎందుకంటే సమరయ్యలను వీళ్ళు వాళ్ళతో మరి సాంగత్యం చేసేవాళ్ళు కాదు కనుక మీరు ఎరుసలేబు నుండి యూదయ సమరయ్య అంటూ ఉన్నాడు అంటే యేసు క్రీస్తు సమరయ్య కూడా ద్వారాన్ని తెరిచాడు మీరు ఎవరినైతే అంటుకోకూడదు ముట్టుకోకూడదు అన్నారో వారి దగ్గరకు కూడా వెళ్ళాలి యేసు క్రీస్తు మరి సమరయ స్త్రీతో మాట్లాడాడు ఆ గ్రామానికి వెళ్ళాడు అక్కడ నాలుగు దినములు ఉన్నాడు వారికి సువార్తను ప్రకటించాడు అనేది ఆయన చూపించిన మాదిరి కాబట్టి మీరు సమరయ్య కూడా వెళ్ళాలి బూదిగంతముల వరకు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే బూదిగంతముల వరకు వెళ్ళాలి మరి నాకు సాక్షులై ఉండాలి అని వారితో చెప్తున్నాడు కనుక ఈ అపోస్తులు అంటే ఎవరు అంటే పంపబడినవారు మరి వాళ్ళు పన్నెండు మంది వారిలో యువత మరి ఇస్కర్ యువతి యువత చనిపోయాడు ఏసు క్రీస్తుని ముప్పై వెండు రోకలకు అప్పగించినదన తలకు మరి అతడు తల క్రిందులుగా మరి పడిపోయి ప్రేగులు విడిచి ప్రాణం విడిచాడని మనం ఈ మొదటి అధ్యాయంలో చూస్తాం మరి అతని బదులుగా వాళ్ళు చీట్లు వేసి మత్తియ అనే ఒక ఒక వ్యక్తిని మళ్ళీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు మత్తియ పేరట చీటీ వచ్చినప్పుడు ఈ పన్నెండు మంది అపోస్తుల్లో వారిని కూడా లెక్కించారు కనుక వీళ్ళు చేయవలసింది ఏంటి అపోస్తులు అనే మాటకు పంపబడినవారు అని అర్థం వీళ్ళు ఎక్కడికి పంపించబడుతున్నారు అంటే వీళ్ళు యూదయ సమరయ గలలయ ఆ తర్వాత బూదిగంతముల వరకు వీరు వెళ్ళి సాక్షులై ఉండాలి అని చెప్పిన తర్వాత రెండవ అధ్యాయము మొదటి వచనంలోనికి వచ్చినప్పుడు పెంతెస్తూ పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అని ఇక్కడ వ్రాయబడింది కనుక కోస్తు అనేది గ్రీకు పదము పెంటే అనేది యాభై అని సూచిస్తుంది అయితే ఈ యాభై దినములు ఎలాగూ ఈస్టర్ అయిపోయిన తర్వాత ఏడు వారములు అనంతరము వచ్చేదే ఈ కోస్తు అని మనకు చరిత్ర చెప్తుంది ఈ కోస్తు అనే పండక్కి బైబుల్ గ్రంథములో ఇంకా కొన్ని పేర్లు కూడా లేవి కాండము ఇరవై మూడో అధ్యాయంలోను నిర్గమా కాండము పద్నాలుగవ అధ్యాయంలోను ద్వితీయోపదేశ కాండములోను మరి ఈ పెంతె కోస్తు అనే పండుగను గురించి వ్రాయబడింది పెంతెకోస్తు అనే పండుగను పాత ముందున గ్రంథము ఏమని చెప్తుందంటే వారముల పండుగ అని కూడా దీన్ని పిలుస్తున్నారు మరి ఒక పేరు ఏమిటంటే కోతకాలము యొక్క పండుగ ద ఫెస్టివల్ ఆఫ్ ది హార్వెస్ట్ అనగా మనకు సంక్రాంతి మన తెలుగువారికి సంక్రాంతి ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో అంటే మరి ఈ సంక్రాంతి అప్పుడే పంటలు బాగా పండి చేతికొచ్చి మరి ఇళ్లలో ధాన్యం సమకూర్చుకొని ప్రజలు మరి కళకళలాడుతూ ఇళ్ళని నింపబడి ఎలా అయితే ఉంటారో యూదులకు కూడా ఈ పెంతి కోస్తుని పండుగ అంత ప్రాముఖ్యమైంది మరి ధాన్యమంతా వాళ్ళ ఇళ్లకు చేరి గోధుమలు ఎవలు బార్లీ అన్ని రకములైనటువంటి పంటలు వారి ఇళ్లకు చేర్చబడి మరి వారందరూ సుఖ సంతోషాలతో ఆనందముతో ఆనందించే దినాలవి కనుక దాన్ని పెంతె కోస్తు అని అన్నారు పెంతికోస్త అనగా యాభై దినములని అర్థం ఇస్తుంది అంటే ఈస్టర్ అయిపోయిన తర్వాత ఏడు వారాల అనంతరము వచ్చేదే పెంతికోస్తు ఈస్టర్ అంటే యేసు క్రీస్తు అయిన తర్వాత ఏడు వారముల తర్వాత వచ్చేదే ఈ పెంతికోస్తు అయితే నలభై దినాలు వారికి మరి దర్శనమిచ్చాడని అనేక రుజువులు వారికి చూపించాడని ఒకటో అధ్యాయ మూడవ శరమలో మనము చదువుకున్నాం అయితే ఈ పది దినాలు ఏమిటి ఇప్పుడు వారికి ఏం చెప్పాడంటే మీరు ఎరుసలేము నుండి వెళ్ళక మరి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయండి అన్నప్పుడు వారు మార్కు అనే మార్కు జాన్ మార్కు ఇంటికి వెళ్ళారు మరి అక్కడ వారు మరి ఆ ఇంటిలో మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి నూట ఇరవై మంది ప్రార్థన చేశారని మనము మిగతా వచనాల్లో పదిహేను వచనం నుండి చూస్తున్నాం కనుక వారి పేర్లు కూడా నూట ఇరవై మందిలో ఆయన శిష్యులు ఉన్నారు ఏసు తల్లి అయిన మరియ ఉంది మగ్ధలైన మరియ ఉంది ఈ సహోదరులందరూ కూడా ఆ నూట ఇరవై మందిలో ఉన్నారు ఈ నూట ఇరవై మంది ఆ మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి పది దినాలు ప్రార్థించారని మనం చూస్తున్నాం వారు ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ఏకభావంతో ఎడతేక ప్రార్థించారు అని మనం చూస్తున్నాం అయితే ఏం జరిగింది అంటే ఆ పెంతె కోస్తనే పండుగ దినము యూదులకు చాలా మరి ప్రాముఖ్యమైన పండుగ ఈ దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే ఒకే రోజు విశ్వ మానవాళికి అనగా ప్రపంచంలో ఉన్న విశ్వ మానవాళికి సువార్తను ప్రకటించాలి అయితే దేవుని ప్రణాళిక అది ఈ పెంతి కోస్తలే పండుగకి యూదుడు అనబడినవాడు ప్రపంచములో ఏ మూలన ఉన్నా ఏ దేశములో ఉన్నా ఏ రాష్ట్రములో ఉన్నా వారు తప్పక ఇరుషలేమునకు రావాలి అది వారికి ఇవ్వబడినటువంటి ప్రధానమైన ఆజ్ఞ కనుక ఇక్కడ మనం చూస్తాము ఈ అధ్యాయంలో దాదాపు పదిహేడు దేశముల వారు అక్కడికి చేరుకున్నారని మనం చూస్తాం అంటే పరిశుద్ధాత్ముడు పదిహేడే వ్రాసాడు కానీ ఇంకా చాలా భాషల వారు అక్కడికి వచ్చి ఉండవచ్చు అంటే ఆకాశము క్రింద ఉన్నటువంటి యూదులలో ఏ దేశ్యము నుండైనా ఇక్కడికి చేరుకోవాలి మరొక విషయం ఏమిటంటే ఈ కోస్త అనేది ఆదివారమున వచ్చినట్లుగా చరిత్ర గ్రంథాలు బైబులు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి అది ఆదివారము ఈ పెంతెకోస్తనే పండుగకి ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యత ఏమిటంటే సంఘము ప్రారంభమైన రోజు చరిత్రలో బెంద చర్చి ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద డే అని మనం చూసినప్పుడు ద చర్చ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద డే ఆఫ్ పెంటోస్ట్ కోస్ట్ అనే దినమున సంఘము ప్రారంభమైంది ఎలాగంటే వీరు కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావడం గొప్ప శబ్దం రావడం వంటి నాలుకలు వివాహింపబడ్డం వారందరూ భాషలతో అంటే ఆ కూడి వచ్చినటువంటి వారి వారి భాషలతో వారు మాట్లాడడం జరిగింది అప్పుడు వారి వారి భాషలతో వారు మాట్లాడుతున్నప్పుడు వారందరూ నొచ్చుకున్నారు హృదయాల్లో పేతురు ప్రసంగం అక్కడ మనం చూస్తాం పేతురు లేచి కడమా పోస్తులతో కూడా నిలవబడి ప్రసంగించాడు అక్కడ కొన్ని వేల మంది కేకలు వేశారు ఆ ప్రసంగానికి ఏమన్నారు అంటే అయ్యలారా రక్షణ పొందడానికి మేమేమి చేయాలి అని అడిగారు అప్పుడు వారన్నారు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రభైన యేసు క్రీస్తునామున నామున పొందండి అప్పుడు మీరును పరిశుద్ధాత్మను పొందుతారు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరదేశులందరికీ అనగా దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని పేతురు చెప్పాడు అక్కడే సంఘము ప్రారంభమైంది అక్కడే మరి వర్షిప్ స్టార్ట్ అయింది ఆ మూడు వేల మంది బాప్తీసు పొందిన వారు ఏం చేస్తున్నారంటే రెండవ అధ్యాయము నలభై రెండవ చిరంలో వీర బోధ ఎందును సంఘ సహవాసం ఎందును ప్రార్థించుట ఎందును ఉన్నారు రొట్టె విరుచుట ఎందును ఎడతీకున్నారు అంత మాత్రమేగాక అనుదినం ఇంటింటా కూడుకొనుచున్నారు అంత గాక ప్రతి దినము దేవాలయములో కూడుకొని గొప్ప ఉజ్జీవము ప్రారంభమైంది అప్పుడు పరిశుద్ధాత్ముడు గేట్లు ఓపెన్ చేశాడు మరి లక్షల కొలదిగా ప్రజలు తరలి వచ్చేస్తున్నారు సువార్త ప్రబలమవుతుంది కనుక పెంతి కోస్తునే పండుగ దినమున గొప్ప ఆశీర్వాదములు అక్కడికి దిగి వచ్చాయని మనం చూస్తున్నాం దేవుడి మాటలు దేవించునిగాక ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధమైన మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా పెంత కోస్తున్న దినమును గూర్చి నేర్చుకున్నా చెప్పబడిన లేఖనాలు ప్రజల హృదయాల్లో సురాతల హృదయాల్లో భద్రపరిచి నీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరచుమని ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను ఆశీర్వదించమని నజ్జరేడిన ఏసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మీయత నుండి వచ్చి ఆయన సహవాసమైనది భూలోకమతున్న సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సమ్ముఖంలో ఉండి కనిపెట్టి ఇంతవరకు ఆయన వాక్యం ఉన్న శ్రోతలందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించుగాక ఆ మేన్ ఏసు రక్తం జయం శిలువ రక్తమే జయం అపాది శక్తులకు സർവം നാശനം യേ സുനാമനുക്കേ സമ്പൂർണ ആമേൻ കലൂണ ആമേക്ക്